ఒక్క ప్రశ్న, కుటుంబ పాలన అనేది వీళ్ళకి కూడా బాగా ఒక అస్త్రం లాగా దొరికింది, మాట్లాడుతుంటారు, బాగా విపరీతమైన విమర్శలు కేటీఆర్ గారి మీద కూడా చేస్తుంటారు. అంటే కేటీఆర్ గారి ఒక ఆలోచన తీరు కానీ, అంటే ఈ సిటీ డెవలప్మెంట్ ఇష్యూస్ కానీ, ఇందాక మనం మాట్లాడుకున్న ఒక ఆలోచన తీరు సరళి నిజంగానే ఆయనకు ఓన్గా ఎలా ఉంది? ఆయనకు చాలా మంచి విజన్ ఉంది. ఆయన 2009 చేరినప్పుడు అమెరికా నుంచి వచ్చి అప్పుడు ఒక బయరక్షన్ కూడా జరిగింది సిరిసిల్ల నియోజకవర్గానికి. అప్పుడు చాలా స్వల్ప మార్జిన్తో గెలిచాడు ఆయన. తర్వాత మళ్ళీ ఇక పెద్ద మార్జిన్తో గెలవడం మొదలెట్టాడు అధికారంలోకి వచ్చి. ఆయన అప్పుడు టీవీ డిబేట్లు జరిగేవి తెలంగాణకు సంబంధించి అన్ని ఛానల్స్లో. నేను వెళ్ళేవాడిని, నేను తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడేవాడిని అప్పుడు తెలంగాణ రాకముందు. ఈవెన్ కేసీఆర్ కూడా ఒకసారి చాలా పొగిడాడు, నువ్వు కరెక్ట్గా బ్రహ్మాండం చెప్పావు ఫలానా టీవీ 9లో Article 3-4 దానికి సంబంధించి, అది వేరే విషయం. ఇతను వచ్చేవాడు రామారావు, కేటీఆర్ వచ్చేవాడు, హరీష్ రావు వచ్చేవాడు. హరీష్ రావు అప్పటికే ఎస్టాబ్లిష్డ్, అంటే ఈ పార్టీ పెట్టినప్పుడు పార్టీ పెట్టక ముందు నుంచి మామ అల్లుడిది కాంబినేషన్. ఇతనే పాపం ప్రెస్ నోట్లు పట్టుకొచ్చేవాడు అన్ని చోట్లకి, ఈ స్టేట్మెంట్ అన్నా రెండు మొక్కలు రాయన్నా అది ఇదని ఇది ఆఫీసులకు వచ్చేవాడు హరీష్ రావు. ఇతను లేడు అప్పుడు, అసలు ఈయన ఎక్కడ పిక్చర్లో లేడు, ఈయన అమెరికాలో ఉన్నాడు ఏదో చేశాడు. సో హరీష్ రావు మాట్లాడేదంతా కూడా తెలంగాణ ఓరియంటెడ్గా ఇవన్నీ మాట్లాడేవాడు చాలా కఠిన పద్ధతిగా. ఆయన హరీష్ రావు కూడా మంచి నాయకుడు కదా, ఆరేటరు అన్నీ ఉన్నాయి. కేటీ రామారావు మేము కూర్చున్నప్పుడు ఏంటంటే కొంచెం చాలా లోతుగా మాట్లాడేవాడు ఇతను, విజన్లు వ్యవహారం అది డిబేట్కి ముందర వెనకాల ఈవెన్ జ్యూరింగ్ డిబేట్ అప్పుడే కొంచెం ఏదో మామూలుగా ఇతను మామూలుగా చూడడానికి లేదు అని నేను ఇంప్రెషన్కి వచ్చాను. ఓహో ఇతను సంథింగ్ డిఫరెంట్, ఇతను ఐడియా లేదు. నాకు తెలిసి ఫస్ట్ క్యాబినెట్ మీటింగ్లో కూడా కేటీ రామారావు గారు ఆంధ్ర వాళ్ళకి అప్పుడు ఇవేవో కొన్ని అయ్యాయి, ఆంధ్ర వాళ్ళకి నేపథ్యం ఉన్నటువంటి ఈ అయ్యప్ప సొసైటీలు అవి ఇవి కొన్ని ఈయన కూలగొట్టడాలు అవి జరిగాయి, కొంచెం జలక్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఏదో అయింది. దీన్ని వ్యతిరేకించాడు ఈయన కేటీ రామారావు గారు. అలా మనం ప్రాంతాలు నీకేం తెలియని ఊరుకొని ఏదో తండ్రి మందలించాడని అంటారు మరి క్యాబినెట్ మీటింగ్లో. ఈయన ఐడియాలజీ ఈయన ఈ మతతత్వాలు ఇవన్నీ కూడా ఎవో కులపెచ్చ కానీ మతపెచ్చ ఇవన్నీ చూస్తే ఇవన్నింటికి ఎవోలో ఉంటాడు ఈయన. అలాగే విజన్ ఆయనకి ఇచ్చిన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఐటీ కానీ ఎలా చేస్తున్నాడో ఇక చెప్పక్కర్, ఏదో నేనేది అతను ప్రయత్నం చేస్తాడు. ఆ స్కీములు సరిగ్గా ఉంటాయి, చెత్త స్కీములు పనికిరానివి అలాగేం చేయడు కదా ఆయన, ఎవరో ఏం చేయాలి దాని కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ఆ థింకింగ్. అతనికి పెద్ద బ్యాచ్ ఉంది, పెద్ద థింక్ ట్యాంక్ ఉంది వెనకాల, ఒక పెద్ద ఐటీకి సంబంధించి కానీ మున్సిపాలిటీకి సంబంధించి కానీ సలహాలు సూచనలు ఇవ్వడానికి ఇవన్నీ బ్రహ్మాండమైన నెట్వర్క్ ఉంది అతనికి. అతను విడిగా చేసుకుంటూ ఉంటాడు. ఇవాళ రాజశేఖర్ రెడ్డి ఉన్న ఇల్లు గతంలో రాజశేఖర్ రెడ్డి చనిపోయిన అప్పుడు భౌతికాయం వచ్చిన ఆ ఇల్లు అదంతా ఉంది తెలుసు కదా మీకు, దాని వెనకాల ఇది కట్టారు ఈ ప్రగతి భవన్. ఈయన ఉండడం ప్రగతి భవన్లో ఉన్న ఈయన ఆఫీస్ కార్యకలాపాలన్నీ కూడా ఈ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న దాంట్లో చేస్తాడు ఇతను, అక్కడ రంగరకాల వింగులో పెట్టుకు. సో ఈయన పర్యటనలు కానీ ఈయన స్పీచెస్ కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ హిందీ కానీ తెలుగు కానీ మొత్తం ఫ్యామిలీ మొత్తం కేసీఆర్ కానీ కవిత కానీ హరీష్ కానీ కేటీఆర్ కానీ మొత్తం అందరూ వీళ్ళందరూ ఏదో డిఫరెంట్ బ్రీడ్లాగా. నాతో ఒకసారి కేవీపీ రామచంద్రరావు అన్నాడు, వీళ్ళ కుల గురువు కదా వెనమ కుల గురువు. నేను ఏంటి బాబాయ్ ఇదంతా ఏంటి వీళ్ళందరూ ఈ బ్యాచి, వీళ్ళే ఇంకెక్కడ మళ్ళీ ఇది లేదంటే ఇది స్పెషల్ జీన్ బాబా ఇది అంత మొత్తం ఫ్యామిలీ ఇదే అందరూ అన్ని లాంగ్వేజెస్లో కమాండ్ ఒక అధ్యయనం అలా ఎస్టెంపోర్గా మాట్లాడడం ఇది ఎంత తెలుగు కూడా అచ్చా తెలుగు మాట్లాడా స్లాంగ్ రావడం కూడా మనోడే అన్న ఫీలింగ్ తోటి. ఇతను అమెరికాలో వెళ్తూ అక్కడ ఉండే ఆ స్విట్జర్లాండ్ వెళ్ళి అదేదో దావోస్ వెళ్ళి మళ్ళీ దిగ్గా అనే అక్కడంతా ఇంగ్లీష్ అయితే నడుస్తుంటుంది కదా, కొంచెం వాళ్ళ యాక్సెంట్లు అతను చదువుకున్నాడు కూడా కేటీ రామారావు అక్కడే చదివాడు, కొంత ఉద్యోగం వెలగబెట్టాడు వచ్చాడు. చేసినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఇక్కడ రాగానే మళ్ళీ కొంచెం మనకి ఇంగ్లీష్ అలవాటు అవుతుంది 2-3 రోజులైనా కనీసం, కానీ ఇమీడియట్లీ మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణ యాక్సెంట్లో సిరిసిల్ వెళ్ళి అక్కడ అంతా అవలో బువలో అయ్యో అయ్యో మళ్ళీ మాట్లాడతాడు, మళ్ళీ ఇటు వచ్చి ఉర్దూ అంటాడు, అటు వెళ్ళి హిందీ అంటాడు, ఇటు వెళ్ళి ఇంకా ఇలాగే చాలా ఏమో. అతను నేనేది ఇది అసలు కొడుకు కాబట్టి ఏదో ఇది అని అంటారు కానీ అతనికి యాజ్ ఓన్ వర్త్, యాజ్ ఓన్ వాల్యూస్, యాజ్ ఓన్ థింకింగ్. ఫాదర్తో విభేదించినా ఇంకోట ఏవైనా ఇష్యూస్లో
ఇతనికంతా ఇండిపెండెంట్ థింకింగ్ ఉంది తప్ప కొంత ప్రోగ్రెసివ్ లుక్ ఉన్నవాడు అతను. ఊరికి ఏదోలాగా తీసుకెళ్ళిపోయి ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం, వెనక్కి తీసుకెళ్ళిపోదాం, అవి ఇచ్చేసి ఇవి ఇచ్చేసని కాకుండా అతను అవసరం మేరకే మనం ఏదైనా సబ్సిడీలు కానీ ఇంకోటి ఇవ్వాలి, మిగతాదంతా ఈ ట్యాక్సులు వేయడంలో కానీ దాన్ని అంతా చూపించడంలో కానీ ఎసెట్స్గా కన్వర్ట్ చేయడంలో కానీ. అతను తర్వాత యూత్ని అట్రాక్ట్ చేసేప్పుడు యూత్ని ముసలి ముతుకతో ముసలి ముతుక ఇలా అన్నీ అతనికి మల్టీ ఫేసిటెడ్ పర్సనాలిటీ అతను చెప్పాలంటే. సో నాకు తెలిసిందంటే అతనికి అప్పగించడం చేసి ఇప్పుడైనా భారతదేశం ఆలోచించుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది నాకు ఈ కేసీఆర్ గారు అనేవారు. బికాజ్ అతను ఇంకొంచెం ప్రోగ్రెసివ్గా కూడా తీసుకెళ్ళడానికి కొంచెం రీజనబుల్గా ఉండడానికి అది అతని అటాకులు కానీ అది కానీ చాలా గొప్పగా ఉంటాయి. అతను రాసేది తీరు కానీ సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ అన్నీ చాలా ఈ హైజోన్ స్పెసిఫిక్ ఎజెండాస్.